స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు భాషతో పాటు తమిళంలోనూ ఎన్నో సినిమాలు నటించి మెప్పించిన మిల్కీ బ్యూటీ మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ అనే మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత శేఖర్ కమ్మల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ అనే మూవీతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ పాలబుగ్గల సుందరి. అప్పటి నుంచి ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో దూసుకు వెళ్ళిపోతుంది. మరోపక్క తమిళంలోనూ వరుస ఆఫర్లు తెచ్చుకుంటూ పిచ్చ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇటీవల డైరెక్టర్ సుందర్ శ్రీ దర్శకత్వంలో వచ్చిన బ్యాక్ మూవీలో నటించింది. ఇంకా రజనీకాంత్ జైలర్ మూవీలో కావాలయ్యా అంటూ రెచ్చిపోయింది. గ్లామర్ షోతో టాక్ ఆఫ్ ది సెన్సేషన్ గా మారిపోయింది. ఈ మధ్యనే శ్రీ 2 సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారు కు చెమటలు పట్టించింది. ఇలా తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంటోంది ఈ మిల్కీ బ్యూటీ. నిజంగా ఈ మిల్కీ బ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏళ్లు అవుతున్నా తన గ్లామర్ చెక్కు చెదరలేదు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్ లో ఫోకస్ పెట్టింది. ఈ వెబ్ సిరీస్ తో తన అందాలు ప్రదర్శిస్తూ టాప్ స్పీడ్ లో దూసుకు వెళ్ళిపోతుంది ఈ హాట్ బ్యూటీ. ఇదిలా ఉంటే తమన్నా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ బ్యూటీతో కెరీర్ ప్రారంభించిన కాజల్, నయనతార, రకుల్, సమంతాలు ఇప్పటికే పెళ్లి చేసుకోగా కానీ ఈ భామ మాత్రం సోలోగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. తమన్నా ప్రేమ పెళ్లి గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోతో లవ్ ట్రాక్ నడుపుతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమన్నా లవ్ ఎవరో కాదు, బాలీవుడ్ నటుడు విజయవరంతో చాలా రోజులుగా డేటింగ్ చేస్తోందని టాక్. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వీరిద్దరి వ్యవహారం గురించి టాలీవుడ్ మీడియాలో పలు హాట్ స్టోరీలు సర్క్యులేట్ అయినాయి. ఈ తరుణంలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం తాను మ్యారేజ్ చేసుకునే మూలు లేనని, ఇప్పుడు చేసుకోవడం లేదంటూ షాక్ ఇచ్చింది. తమన్నా విజయవర్మలు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని భావించిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.